అండి అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మహీంద్రా 4.5 DI XP ప్లస్ బండి అనమాట సెకండ్ హ్యాండ్ అయితే అమ్ముతున్నారు. ఈ యొక్క వెహికల్ గురించి మొత్తం డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. చాలా మంది అయితే అడుగుతున్నారన్నమాట నా మహీంద్రా XP ప్లస్ బండి ఉంటే చెప్పన్నారని అడుగుతున్నారన్నమాట. అది 5.5 4.5 అనేది కూడా కాకుండా ఏదైనా సరే మహీంద్రా XP ప్లస్ బండి అయితే అడుగుతున్నారు. ఒకసారి ఈ వీడియో మొత్తం చూసి దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి. మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క వెహికల్ కూడా మిస్ కాకుండా చూడడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే మీకోసం మంచి మంచి వెహికల్స్ తీసుకొస్తున్నప్పుడు మీకు ఏ లొకేషన్లో ఉన్నా సరే ఆ వీడియో కాకపోయినా నెక్స్ట్ వచ్చే వీడియో అయినా సరే మీ యొక్క లొకేషన్లో అయితే ఉంటుంది కాబట్టి ఆ యొక్క వీడియోస్ అనేది మిస్ కాకుండా చూడడానికైతే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అయితే ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా దాని మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా మిస్ కాకుండా చూడడం అయితే జరుగుతుంది. ఈరోజు మహీంద్రా 4.5 DI XP ప్లస్ బండి అనమాట. ఇది వచ్చేసి 2022 11 నెలలు అయితే తీసుకున్నారు. ఆల్మోస్ట్ సంవత్సరం కూడా అయితే కాలేదన్నమాట. 2022 11 నెలలు అయితే తీసుకున్నారు కాబట్టి సంవత్సరం కూడా అయితే కాలేదు. ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి. సంవత్సరం కూడా అయితే తిరగలేదు కాబట్టి ఈ యొక్క వెహికల్ అనేది చాలా తక్కువ రీడింగ్ అయితే చేసిందని కూడా అయితే చెప్తున్నారు వాళ్ళు. అనేది రీడింగ్ సంవత్సరం రీడింగ్ చూసుకుంటే మనకి 120 గంటలు అయితే తిరిగిందనమాట వెహికల్ వచ్చేసి 120 గంటలు మాత్రమే తిరిగిందని అయితే వాళ్ళు అయితే చెప్తున్నారు. వెహికల్ సంబంధించిన టైర్స్ చూసుకుంటే మనకి 90% దాకా అయితే ఉన్నాయన్నమాట. సీల్ టైర్స్ అనమాట, ఇంజిన్తో పాటు ఇచ్చిన టైర్సే సీల్ టైర్స్ అనమాట. 90% దాకా అయితే ఉందని అయితే చెప్తున్నారు. వెహికల్ తీసుకున్న కాడి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి యూజ్ అయితే చేయలేదు కాబట్టి ఎక్కువ యూజ్ చేయలేదు కాబట్టి వెహికల్ అయితే కండిషన్ అయితే 100% వర్కింగ్ కండిషన్లో అయితే ఉందన్నమాట. ఇంజిన్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. స్టీరింగ్ బ్యాటరీ కూడా షోరూమ్ నుంచి వచ్చిన బ్యాటరీ అనమాట. ఇంజిన్ ఆయిల్ అన్నీ ఫస్ట్ సర్వీస్ అయిందో అవ్వలేదు కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఎందుకంటే చాలా తక్కువ రీడింగ్ తిరిగింది కాబట్టి ఫస్ట్ సర్వీస్ కూడా అయిందో అవ్వలేదు అనేది కూడా మీరు ఒకసారి వాళ్ళతో మాట్లాడుకోండి. అలాగే వెహికల్ వచ్చేసి మనకి వాళ్ళకి చెప్పే ప్రైజ్ వచ్చేసి 540,000, కానీ వీటిల్లో కొద్దిగా తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. వాళ్ళ అయితే లాస్ట్ ఫైనల్ ప్రైజ్ కూడా వాళ్ళ చెప్తున్న లాస్ట్ ఫైనల్ ప్రైజ్ వచ్చేసి 525,000 అయితే చెప్పడం జరిగిందన్నమాట. దీంట్లో కొద్దిగా తగ్గడం జరుగుతుందని కూడా అయితే చెప్పడం జరిగింది. ఇదే ఫైనల్ ప్రైజ్ అయితే చెప్పడం జరిగిందన్నమాట. వాళ్ళ చెప్పే ఫైనల్ ప్రైజ్ వచ్చేసి 525,000. ఇది ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఎందుకంటే మీకు దీంట్లో కూడా ఒక 5,000 10,000 అటు ఇటు తగ్గడం జరుగుతుంది. మీరు కూర్చొని మాట్లాడుకోండి లాస్ట్ ఫైనల్ ప్రైజ్ అనేది ఎంత అనేది మీరు వాళ్ళతో మాట్లాడుకుంటే చెక్ చేసుకుంటే అప్పుడే క్లారిటీగా అయితే తెలిసిద్ది అనమాట. వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఇది అనంతపురం డిస్ట్రిక్ట్లో అయితే ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్ అనంతపురంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉంది. అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి చాలా మంది అయితే అడుగుతున్నారన్నమాట అన్న వెహికల్ అంటే చూడన్నానే. ఒకసారి అయితే ఈ యొక్క వెహికల్ అయితే చూడండి. ఎందుకంటే కొత్త వెహికల్లే అమ్ముతున్న సెకండ్ హ్యాండ్లో కొద్దిగా ఎవరైనా ఈ యొక్క వెహికల్ తీసుకునే వాళ్ళు ఉంటే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. 120 గంటలు మాత్రమే తిరిగింది. వాళ్ళ చెప్పే ప్రైజ్ వచ్చేసి 540,000, దీంట్లో తగ్గడం జరిగిందనమాట. 525,000 ఫైనల్ ప్రైజ్ అయితే చెప్పడం జరిగింది. ఇంకా మాట్లాడుకుంటే కొద్దిగా అటు ఇటు తగ్గడం జరుగుతుంది కాబట్టి లొకేషన్ దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ ప్రశ్నం తీస్తున్న ప్రతి ఒక్కరు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్మెంట్ ఆఫ్ చేయండి. మీ యొక్క వెహికల్ ఏదైనా అమ్మాలనుకున్నా సరే, మీరు ఏదైనా సరే సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనాలనుకున్నా సరే మన ఛానల్ వచ్చే ప్రతి ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా చూసి వెళ్ళి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ అనేది మిస్ కాకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోలో చెప్పాలనుకున్నది. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళి తొందరకు జయ హింద్.